नेल्लूरु जिल्ला कावली रोड्डु रवाणा संस्थ समुदायानी जोनल चैर्मन बत्तुल सुप्रजारेड्डी आकस्मिक तनिखी चेशारु। आरटीसी कार्मिकुल सिब्बंदितो बस स्टांड आवरणलो समावेशं निर्वहिंचारु। आरटीसी ఆదాయానికి కావాల్సిన అన్ని చర్యలు బోర్డు మీటింగ్ లో మాట్లాడతానని తెలిపారు। బస్ స్టాండ్ లోని స్టాల్స్ మార్పరేట్లకే అమ్మకాలు జరిగేలా చూస్తామని జోనల్ చైర్మన్ వెల్లడించారు। ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచేదానికి ఏ ఏ సౌకర్యాలు కావాలో వాటిపై దృష్టి పెడతామని, కార్మికుల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సౌకర్యాలు రూపకల్పన చేస్తున్నామని, నియోజకవర్గంలోని అన్ని మండలాలకు బస్సులు నడపడానికి ప్రయత్నాలు చేస్తానని, సిబ్బంది సౌకర్యాలు అలాగే బస్ స్టాండ్ లోని సౌకర్యాలపై దృష్టి పెడతామని జోనల్ చైర్మన్ బత్తుల సుప్రజారెడ్డి తెలిపారు। चला डिपोस तिगर मन या समस्या चलाको आरटीसी अभिवृद्धि कोसम एनो डिपो जी सदर्भंग मैडम गार समय भाव वाल मैडम गार रूल कार्मिक उद्देश्य अंदर की नमस्कार अभी नमस्ते मैडम सारी अभी मैं चाल लेट मिम्मेल इबंधा अंत मोतम कदगी चूसक वस्तना कंदकूर कनगिरी कंदकूर अने अंतनी कोई लेटी आरटीसी अभी नैन चपेदाकना चपादी एंकंो संवसाली कुटोक सभ्युन वी नीन जॉन अना అందుకని దీంట్లో ఉన్న సాధకాలు బాధకాలన్నీ మీరే నాకు చెప్పాల్సి వస్తది। నాకన్నా మీకు బాగా ఎక్కువగా తెలుసు। ఇంకో విషయం ఏందంటే నేను చైర్మన్ అనే దానికన్నా కూడా నేను జగన్ గారి పార్టీకి ఒక కార్యకర్తగా ఒక ఆర్టీసీకి ఏదైనా సేవ చేయదలుచుకున్నానండి। అందుకే ప్రతి డిపో మేము విజిట్ చేస్తున్నామండి। ప్రతి డిపో ఒక కార్మికుల సమస్య కానీ డిపోకి సంబంధించిన ఏ సమస్య అయినా కానీ ఏదైనా కానివ్వండి, మీకేమన్నా ఉంటే నాకు చెప్పచ్చు। నేను మన ఆర్ఎం గారితోనూ డిఎం గారితోనూ అట్లానే మన ఎంపీ గారితోనూ వాళ్ళ పరిధిలో ఎంతవరకు ఉందో ఏముందో అన్నీ వాళ్ళతో చర్చించి నేను వీలైనంత వరకు మీ సమస్యలు పరిష్కరించాలనుకుంటున్నానండి। ఏమన్నా మీరు నాకు చెప్పొచ్చండి। ఇంకా అంతేనండి, ఇంకంతకంటే ఏం చెప్పాలో మీరే చెప్పండి। ఏమ సమస్యలు ఉంటే నాకు చెప్పొచ్చండి। గ్యారేజీకి సంబంధించి నిండుతున్నాయని చెప్తున్నారండి మీరు। ఓకే కస్టమర్ అంటే ఈ ఊజింగ్ అనేది ప్రతి సీజన్ లో ఉంటదా లేకపోతే రైన్ సీజన్ లో ఉంటదా సార్? రైన్ సీజన్ లో ఓకే అండి। నాకు మీరు అది ఒక రైటింగ్ లో నాకు ఇస్తే నేను సార్ గారితో డిస్కస్ చేసి ఎంపీ గారితో చెప్తాను అది ఎట్లా చేయాలి ఏం చేయాలనేది ఎవరి పరిధిలో ఉండనేది చూసి నేను మీరు నాకు ఒకసారి రైటింగ్లో నాకు అన్నీ ఇవ్వండి। ఇదే కాదండి, ఇంకేదైనా సమస్యలు ఉన్నా కానీ నాకు ఏదైనా మీరు నిరంతరంగా ఇచ్చిన కార్మికుల సమస్యలు కూడా అండి ఏమైనా ఉంటే చెప్పొచ్చండి, నేను వీలైనంత వరకు నేను చూసి పరిష్కరిస్తానండి। అయితే మేము కార్పొరేషన్ ఉద్యోగంగా ఉన్నామా గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నామంటుంది అర్థం కాదు। కార్పొరేషన్ ఉద్యోగం సంబంధించిన రావాల్సినటువంటి రాయితీలకి మాకైతే రావటం లేదు, గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీకి సంబంధించిన రాయితీలు అయితే రావటం లేదు। సందిగ్ధ అవస్థలో ఉన్నాం మేడం మేము। మీరు జోనల్ చైర్మన్ గారు కాబట్టి మీ ఎండ్రీ గారిని కలుస్తారు, పై స్థాయిని కలుస్తారు కాబట్టి మా యొక్క సమస్య వివరించుకోవాలి। 2 ఇయర్స్ నుంచి మాకు ఇయర్ లేవు, పేస్ జరగడం లేదు, చాలా దుర్భరమైన పరిస్థితులు ఆర్టీసీ కార్మికులు ఈరోజు గుర్తుతూ ఉన్నారు, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు। కరోనా పరిస్థితుల్లో కూడా అధిగమించి ప్రాణాలను అడ్డుపెట్టి మేము ఉద్యోగాలు చేశాము, చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు గవర్నమెంట్, అయినా కూడా మేము ప్రాణాలు తెగించి చేశాము। ఇటువంటి పరిస్థితులు ఉద్యోగం చేస్తున్నా కూడా మేము కనీసం ఒక ముద్ద అన్నం నోట్లో పెట్టుకుని
పరిస్థితులు దుర్భరమైన జీవితం గడుపుతూ చాలి చాలా జీవితంతో గడుపుతా ఉన్నాం మేడం. మీరు దయచేసి సీఎం గారికి విన్నవించండి, మా యొక్క కష్టాలు విన్నవించండి, మాకు రావాల్సిన రాయితీలు కానీ మాకు కమిటెడ్ పే స్కేల్స్ కానీ గవర్నమెంట్ పరంగా మాకు ఏమైతే రావాలో ఏహెచ్ఎస్ కార్డులను కొట్టి ఇచ్చారు. ఫుడ్ కార్డులు అనేటువంటిది 250 రూపాయలు మా జీతం నుంచి కటింగ్ అవుతూ ఉంది. ఇంతకుముందు అన్లిమిటెడ్ అంటే పెద్ద స్కీమ్ అంటే ఉండేది మాకు, కానీ ఇప్పుడు లిమిటేషన్ స్కీమ్ వచ్చింది. 250 రూపాయలు మా జీతం నుంచి కటింగ్ అవుతూ ఉన్నాయి, కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ కార్డు తీసి పక్కన పెడుతున్నారు. మమ్మల్ని చూస్తున్నారు, మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది మేడం. దయచేసి సీఎం గారికి మీరు ఒక జోనల్ చైర్మన్గా, అదీ కాక రికగ్నైజ్డ్ గవర్నమెంట్ యొక్క కార్యకర్తగా మా యొక్క బాధలు చెప్పుకుంటారని చెప్పి విన్నవించుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, ఇప్పుడు మీరు నా దృష్టికి తీసుకొచ్చినారు. ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో లేవని నేనైతే అనుకోను. ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో ఉండుంటాయి, వాటి మీద వాళ్ళు వర్కౌట్ చేస్తూ ఉండుండొచ్చు, ఖచ్చితంగా చేయకుండా అయితే ఉండరు. మిమ్మల్ని విలీనం చేసుకున్న తర్వాత ఆర్టీసీ అనేది ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం అనేది చాలా పెద్ద పని అండి. అది చేసినప్పుడు ఇది చేయకుండా ఉండరు. ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ వాళ్ళ దృష్టిలో 100% ఉండుంటాయని అనుకుంటున్నానండి, నేను నమ్ముతున్నాను కూడా. కానీ మీరు ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చినారు కాబట్టి మీరు నాకు ఒక రైటింగ్ దాంట్లో నాకు ఏదైనా ఒక అర్జీ లాంటిది ఇస్తే నేను డెఫినెట్గా ఎంపీ గారు బోర్డు మీటింగ్లో కావచ్చు లేకపోతే పర్సనల్గా కలిసినప్పుడు కావచ్చు దాని గురించి నేను 100% డిస్కస్ చేస్తానండి. ఇంకేమన్నా అండి, ఇది సగం చెప్పారు నాకు అది కూడా ఒకసారి నాకు రైటింగ్ లెటర్ ఇవ్వండి. అనేది కరోనా కాడి నుంచే కొంచెము అది స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఒక్కోటి అక్కడ పరిస్థితులను బట్టి, ఒక్కోటి అవసరాన్ని బట్టి, వీళ్ళని బట్టి ఒక్కోటి వదులుతున్నామండి. అది నేను ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు కూడా అన్ని కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను వేరే బస్సుల గురించి మాట్లాడినప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కందుకూరు దగ్గర కూడా ఒక పల్లెకి బస్సు లేదు అని అనగానే వెంటనే నేను చెప్తే ఈడీ గారు స్పందించి డిపో మేనేజర్ కూడా లాస్ట్ 15 ఇయర్స్ నుంచి అక్కడ బస్సు లేదంటండి. ఇప్పుడు బస్సు కూడా ఒకటి వేసేది. ఇప్పుడు ఇంకో దగ్గర కూడా అడిగినా మేము మరిపూడి మండలంలో అక్కడ కూడా వేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది పరిస్థితిని బట్టి ఇప్పుడే కదండి కరోనా నుంచి బయటకు వచ్చినాము. మనకు అనుకూలంగా కొంచెం దాని పరిస్థితులు అనుకూలించి చూసుకొని ఒక్కోటి వదులుతా వస్తున్నారు. కావలి నియోజకవర్గంలో 4 మండలాలు కలిపే బస్సే లేదు. 4 మండలాలు ఉంటే ఆ 4 మండలాలు కలిపేదానికి ఒక బస్సు కూడా ఏర్పడలేదు. ఇప్పుడు మీరు నాకు చెప్పారు కదండి అది ఎందువరకు లేదు ఏంది అనేది నేను డిపో మేనేజర్తో ఈడీ గారితో మాట్లాడి అది ఏంది అనేది మేము మాట్లాడి నేను చూస్తాను. గత 20 సంవత్సరాల ముందే బస్సులు ఉన్నది. 20 సంవత్సరాల నుంచి లేదు అనే దానికి మధ్యలో ఉండింది మేడం. ఓకే, అదే దానికి ఇప్పుడు ఆర్టీసీకి ఆదాయం రావాలనే ఆర్టీసీలో పనిచేసే కార్మికులు గాని అధికారులు గాని పనిచేస్తారండి. అది అది దాంట్లో అయితే నో డౌట్. అది ఎందుకు లేదు అనేది ఇప్పుడు మీరు నాకు దృష్టికి తీసుకొచ్చినారు కాబట్టి నేను మన డిఎం గారితో మన ఈడీ గారితో మాట్లాడి అది ఏంటి అని చూసి దాన్ని సాల్వ్ చేస్తాను.